ఇవాళ రాష్ట్రంలో పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ఉన్న జనాభాలో దాదాపు 1,43,00,000 జనాభా అంటే దాదాపు 30% ఇంత పెద్ద జనాభాకు మీరు ప్రతినిధులుగా నిలబడతా ఉన్నారన్నది ఎప్పుడు కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా పట్టణాలు నగరాల్లో అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందుతాయన్న భరోసా మనం ప్రజలందరికీ కూడా కల్పించాలి ఈరోజు పరిశుభ్రతకు మనం ఎంత టాప్ ప్రయారిటీగా ఈ అంశాన్ని తీసుకున్నాము అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు బహుశా సెక్రటరీ గారు ఈ సందర్భంలో చెప్పారని అనుకుంటా ఉన్నా చెప్పారమ్మా జూలై 8వ తారీఖున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ ఉన్నామని ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి వార్డుకు కూడా 2 వెహికల్స్ను కేటాయింపు చేసి టోటల్గా పరిశుభ్రతకు మన ప్రభుత్వం టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తూ రాష్ట్రంలో ఏకంగా 8,000 వెహికల్స్ను కేటాయింపులు చేస్తూ ఉన్నాం ప్రతి ఇంటికి కూడా ఏ రకంగా ప్రతి ఇంటికి కూడా రకరకాల చెత్తబుట్టలు ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళ ఆ చెత్తను ఎలా డిస్పోజ్ చేస్తాము అన్న అన్ని విషయాల మీద కూడా సెక్రటరీ గారు సుదీర్ఘంగా కూడా మీకు అందరికీ కూడా చెప్పడం జరిగే ఉంటుంది పరిశుభ్రతకు అంత టాప్ ప్రయారిటీగా మనం లెక్కలేక తీసుకున్నాం రెండవది కూడా అంతే ప్రయారిటీగా తీసుకునే కార్యక్రమం మనం చేసింది రక్షిత త్రాగునీరు ప్రతి ఇంటికి లభించాలని ప్రతి గడప వద్దకు ప్రభుత్వం ద్వారా ప్రతి గడప వద్దకు కూడా ఇది చేరాలి అని రక్షిత మంచినీరుకు సంబంధించి కూడా నేను వేరే చెప్పాల్సిన అవసరం లేకుండా బహుశా సుదీర్ఘంగా కూడా చెప్పడమే జరిగే ఉంటుంది పాటికి ప్రతి మున్సిపాలిటీలోనూ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కు అభివృద్ధి చేయడం కోసం ఇప్పటికే 50 మున్సిపాలిటీస్లో AIIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి మిగిలిన చోట్ల కూడా త్వరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభిస్తాము వాటర్ పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఏరియా కింద ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి చెప్పాల్సిన పని లేకుండా వాళ్ళంతా కూడా చెప్పారనుకుంటా ఉన్నాను సిమిలర్లీ ఇంకొక గొప్ప కార్యక్రమం ఇప్పటికే రాష్ట్రంలో జరిగింది ఏమిటి అని అంటే ప్రతి గడప వద్దకు ప్రభుత్వం ద్వారా సేవలు అందించే వార్డు సచివాలయాల వ్యవస్థ దేశంలోనే తొలిసారిగా మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఏ రకంగా ఈ గ్రామ సచివాలయాలు పనిచేస్తూ ఉన్నాయి ఈ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్న పిల్లలందరూ కూడా మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నారు సిమిలర్లీ ఏ రకంగా వాలంటీర్లు కూడా పనిచేస్తూ ఉన్నారనేది కూడా నేను వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే ఏదైనా వ్యవస్థలో మంచి జరగాలి అని అంటే కరప్షన్ అనేది ఎక్కడా కూడా లేకుండా చేయాలి కరప్షన్కు మాత్రం మీరంతా కూడా సే నో టు కరప్షన్ అని మాత్రం మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను కరప్షన్కు దూరం కావాలి వివక్ష అనేది కూడా ఉండకూడదు మనకు ఓటు వేయని వారైనా సరే పర్వాలేదు అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అందాలి ఈ రెండు మాత్రం ఖచ్చితంగా బాధ్యత గల స్థానంలోకి మీరు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ రెండే మనకు రేపొద్దున శ్రీరామ రక్ష అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా ఇక మిగిలిన విషయాలకు వస్తే అందరికీ కూడా సుదీర్ఘంగా కూడా అర్థమయ్యేట్టుగా బ్రాడ్గా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది చాలా సుదీర్ఘంగా అధికారులందరూ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది
గ్రామ సచివాలయ వ్యవస్థ, 540 రకాల సేవలు అక్కడ అందిస్తూ ఉన్న పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో దాన్ని ఇంకా మెరుగుపరచడం కోసం మనం ఇంకా ఏదైనా చేయాల్సి వస్తే అవన్నీ కూడా నిరంతరాయంగా మీరంతా కూడా సూచనలు సలహాలు కూడా ఇవ్వమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరంతా ఇప్పుడు బాధ్యత గల స్థానం లేకపోతూ ఉన్నారు, సచివాలయాలు వార్డు స్థాయిలోనూ అన్నీ కూడా పనిలో ఉన్నాయి. ఏదైనా ఎక్కడైనా ఇంకా మెరుగ్గా చేయొచ్చు, ఇక్కడ ఇంకా ఇక్కడే దీన్ని ఈ మాదిరిగా మారుస్తే ఇంకా రోంత మెరుగ్గా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీకు ఏదైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ షేర్ చేసుకోమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. దీనికి సంబంధించి డైరెక్ట్గా సీఎంఓ నుంచే డైరెక్ట్గా నన్ను చేయను, మేక్ షూర్ దట్ ఎవ్రీ మున్సిపల్ చైర్మన్ అండ్ ఎవ్రీ మున్సిపల్ ఆఫీసర్, ఐ మీన్ మున్సిపాలిటీస్లో కూడా ఏదైనా ఎటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలనంటే ఎలా ఇవ్వాలి, డైరెక్ట్గా సీఎంఓకి ఎలా కనెక్షన్ ఇవ్వాలని కూడా డైరెక్ట్గా ఒకటి పెట్టండి ఒకటి వ్యవస్థను.